ఈ సమయం వచ్చిన ఎనోష్ అన్న అండ్ టీమ్కి వందనాలు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఎలా ఉండదు, ఇంచుమించు నాలాగే ఉండుద్ది. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారంగా బిహేవ్ చేసేవాను అన్నమాట. నా పేరు బంగారు సాయి కుమార్. అది అమ్మవాళ్ళు పెట్టింది, నేను పెట్టుకుంది బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి, దేవుడు పెట్టింది ఎల్విన్ బర్నబాస్. సాయి కుమార్ దగ్గర నుంచి ఎల్విన్ బర్నబాస్ వరకు ఎలా వచ్చినో ఇప్పుడు మీకు చెప్తాను. మా అమ్మగారి పేరు బంగారు లక్ష్మి, మా నాన్నగారి పేరు బంగారు అబ్బారు. మాది ఇక్కడే విజయవాడ గుణదల. చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచారు మా అమ్మ వాళ్ళు నన్ను. ముగ్గురు సంతానం, ఇద్దరు అక్కలు, లాస్ట్ నేనే. మగపిల్లండి కదా, ఎంతో చాలా గారాభంగా పెంచారు చిన్నప్పటి నుంచే. మా డాడీ అయితే చిన్న వయసు నుంచే డబ్బులు అలవాటు చేయడం మొదలుపెట్టారు నాకు. ఎలా అంటే, డబ్బులు ఇస్తే కానీ నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, ఆ రీతిగా నేను ఇదైపోయా. మా అమ్మ వాళ్ళు ఎంతగానో కష్టపడితే కానీ డబ్బులు ఉండవు ఇంట్లో. నేనైతే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తుంటే నేను అది అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని బాధ పెట్టేవాడిని. చిన్నప్పటి నుంచే ఇంట్లో డబ్బులు దొంగతనం చేశాను అన్నమాట. 4th class దగ్గర నుంచి స్కూల్కి అని చెప్పి బయటకు వచ్చేవాడిని. కానీ ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్కి ఇస్తాను, ఇంట్లో వాళ్ళకి అసలు ఇచ్చేవాడినే కాదు. ఎందుకంటే నేనేం చేసినా వాళ్ళు ఏమనరలే అనే ధీమ. అలాగే ఉండేవాడిని. స్కూల్కి వచ్చేవాడిని ఆ యొక్క లంచ్ బాక్స్ బ్యాగ్ ఒక దగ్గర పడేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళం. ఒక బ్యాచ్ మా బ్యాచ్ అంతా. ఇంట్లో వాళ్ళు ఏమో స్కూల్కి వెళ్తున్నారులే చక్కగానే వాళ్ళు, వేలకు వేలు ఫీజులు కట్టేవాళ్ళు. కానీ అయితే నేనైతే వెళ్ళేవాడినే కాదు. అలాగే నా 10th standard వరకు వచ్చాను. అందరికీ ఆకర్షణ ఉన్నట్టే నాకు కూడా ఆకర్షణ ఒక రకమైనది. ఏంటి, లవ్. ఆ ఏజ్లోనే బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్స్, ఆల్కహాల్, ఆ చిన్న ఏజ్లోనే. అప్పుడే తప్పిపోయాను నేను. బ్రేకప్ చెప్పిందని ఆ యొక్క బాధతో ఇంకా లైఫ్ అంతా ఏదో అయిపోయిందని, లైఫ్ ఇంక ఇంతేనని అమ్మాయి వదిలేసిన తర్వాత ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎలా అంటే, ఈ లోకాన్ని నేను ప్రేమించకూడదు, ఇంకా వద్దు, ఎవరిని నేను వాల్యూ ఇవ్వకూడదు, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి అనే ఒక తీర్మానం చేసుకున్నాను. ఇష్టం వచ్చినట్టు. అప్పటి నుంచి డ్రగ్స్, అమ్మాయి మర్చిపోవడానికి ఏం కావాలని సినిమాలు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అండ్ డ్రగ్స్. ఎప్పుడైతే గంజే నేను నా జీవితంలోకి ఎంటర్ అయిందో, అమ్మాయినైతే మర్చిపోగలను కానీ ఆ యొక్క గంజే అనే ఊబిలో ఇంకా కూరుకుపోయాను నేను. ఎలా అంటే, సాయి అన్న దగ్గర గంజే ఉండిద్ది, లేకపోతే ఎవరి దగ్గర ఉండదు. అప్పుడే నేను బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని నాకు ఒక పేరు పెట్టుకున్నాను. FB అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నా పూర్తి ఆకారాన్ని మార్చేసా కింద నుంచి పై వరకు. జుట్టు అమ్మాయిలు కూడా పెంచలేనంత జుట్టు పెంచా. రింగ్స్, ఇక్కడ స్టడ్స్, బాడీ అంతా టాటూస్, ఎక్కడ పడితే అక్కడ మొహం మీద కూడా ఉండిద్ది. అందరినీ ఆ డ్యాన్స్తో అట్రాక్ట్ చేస్తూ ఉండేవాను అన్నమాట. ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని రోడ్డు మీద, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. అందరు నన్నే చూడాలి, ఎక్కడికి వెళ్ళినా సరే అందరు నన్ను చూడాలి, ఒక రకమైన యాటిట్యూడ్తో ఉండేవాడిని అనమాట. ఎలా అంటే, అందరు నన్ను తిట్టుకోవాలి, ఎవరు నన్ను ప్రేమించకూడదు అనే ఇతో ఉండేవాడిని. మా అమ్మ వాళ్ళు అందరూ ఎంతో బాధపడేవాళ్ళు. ఏంటి నాన్న, ఇది మన ఇంట వంట కాదు, ఎందుకు రా ఇదంతా అంటే, అస్సలు లెక్క చేసేవాడినే కాదు. ఆ మత్తులో ఏం చేసేవాడిని నాకే తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ మత్తుకు బాగా అడిక్ట్ అయిపోయా, ఆ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయా. ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇచ్చేవాడినే కాదు, ఇష్టానుసారంగా తిరిగేవాడిని. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, చాలా. ఎంత అంటే, ఎవరైనా తుమ్మితే అమ్మ అంటారు, నేనైతే శివ అనేవాడిని. అంత పిచ్చి నాకు, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. ఒక శివరాత్రి వస్తే అఘోరా వేషం వేసుకొని నాకు నేనే రియాలిటీగా, ఏది గ్రాఫిక్ కాదు, ఏదైనా సరే రియాలిటీగా చేయాలి అనే థీరీతో ఆ పిక్స్, ఆ బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అనే వాటిలో అప్లోడ్ చేస్తూ ఉండే అన్నమాట, గంజాయి తాగుతూనే. పోలీసులు కూడా ఆ ఫొటోస్ చూసి ఎన్నోసార్లు పట్టుకుందాం చూసేవాళ్ళు. కానీ నేను దొరికేవాడినే కాదు. నాకు తెలిసిందండి ఒకటే, గొడవలు, బ్లేళ్ళు పట్టుకొని తిరగడం, నోట్లో బ్లేళ్ళు నవలడం,
ఎవరైనా పిలిస్తే తాగడానికి వెళ్ళడం, వాళ్ళు మందు పోయిపిస్తే అవతలలో మీద తిరగబడడం చేసేవాడిని. బ్లేడ్లు, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే బ్లేడ్ వేచే. దొంగతనాలు, డబ్బులు లేనప్పుడు నైట్ పోటల్ దొంగతనాలు చేయడానికి వెళ్ళేవాళ్ళం ఇష్టం వచ్చినట్టు. పోలీసులు అయితే ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగా విజయవాడలో మ్యాక్సిమం. నా ఫోటోలు పెట్టుకుని ఎదుగుతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే నాది ఫోటోజెనిక్ ఫేస్, బయట ఒకలాగా లోపల ఒక ఉండేవాడిని. ఆ జుట్టు అంతా దాసేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకొని వాళ్ళ ముందే తిరుగుతూ వాళ్ళనే ఇలా చేసేవన్నమాట, నన్ను పట్టుకోలేరు ఎవరు, నన్ను పట్టుకోలేరు అనే ఇదితో ఇంకా ఇలాగే సాగిపోతుండేది. లోకం అంటే ఇదే, ఇంకా నేను ఇంకా ఏదేం చేయగలను, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో ఉండేవాడిని. ఇష్టం వచ్చాడు ఇంట్లో వాళ్ళని అయితే అసలు పట్టించుకునేవాడిని కాదు. ఆ మత్తులో మా నాన్నగారిని కొని కొట్టేవాడిని, అంత గర్వంతో ఉండేవాడిని. మా యొక్క రిలేటివ్స్ వాళ్ళు ఎవరు నన్ను అసలు ఇష్టపడేవాళ్ళే కాదు. చూసారుగా నా ఆకారం ఎలా ఉందో, అంత భయంకరంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరు నన్ను తిట్టుకునేవాళ్ళే. నేను అదే కోరుకునేవాడిని, నన్ను తిట్టుకోవాలి, నన్ను తిట్టుకోవాలని. ఇంకా అదే జీవితం, అదే రీతిగా. ఈలోపు ఆ యొక్క యాత్రలో మరొక అమ్మాయి వచ్చింది. ఎలా అంటే, ఇద్దరు వాళ్ళు ప్రేమికులు అన్నమాట, వాళ్ళ మధ్యకు నేనే ఇల్లా. ఇంకా మూడో వ్యక్తిగా ఎంటర్ అయ్యి వాళ్ళ ప్రేమని తప్పు చేసి వాడిని పంపించేసి నేను ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యా. అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉండేవాడిని. నేను తాగడమే కాకుండా ఆ అమ్మాయితో కూడా తాగిచ్చేవాడిని గంజే. ఏముంది, ఎప్పుడు అబ్బాయిలతోనేనా, అమ్మాయిలతో కానీ తాగిస్తాం, ఆ కిక్ మామూలుగా ఉండదనే ఇతో ఉండేవాడిని. ఆ అమ్మాయితో కూడా తాగిచ్చి ఆ అమ్మాయితో కూడా చేయరాని పాపాలు, ఇక దేహంతో ఏదైతే చేయకూడదో ఆ యొక్క విభిచారం జారత్వం అని చేస్తూ ఉండేవాడిని. అదే మత్తులో తూలిపోతూ ఉండేవాడిని. ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. అప్పుడు ఓయో రూములు, ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసుకొని, ఎప్పుడు చుట్టూరు 10 మంది కుర్రోళ్ళు నా పక్కన, పక్కన అమ్మాయి, ఇంకేం కావాలి, మనీ, పవర్, ఉమెన్, డ్రగ్స్, నాకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి లైఫ్కి అంటే ఒక విశ్రాంతి లేదు, ఒక పీస్ లేదు. పీస్ 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 అని తిరుగుతూ ఉన్నాను, కానీ పీస్ దొరకదు. చుట్టూరు ఎంతో మంది ఉన్నారు, కానీ నాకు ఆ లోపల ఏదో ఒక తెలియని ఫీలింగ్. నాకు చిన్నప్పటి నుంచే ఒక రకమైన థింకింగ్, మనిషి పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు అని. దానికి అసలు ఇదేమో అసలు క్వశ్చన్ రా బాబు అని నాలోనైనా మాట్లాడుకునేవాడిని. అప్పుడైతే తెలియనా నాకు, ఇంకా అదే జీవితం అదే రకంగా తిరిగేవాడిని. ఇంట్లో వాళ్ళ ఏమో కంగారు, అరే వద్దు, నువ్వు ఇక్కడ ఉంటే విజయవాడలో ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు ఏదో కేసులు ఎరుక్కుంటావు, వెళ్ళిపో, ఇక్కడొద్దు వైజాగ్ వెళ్ళిపో అంటే అస్సలు వెళ్ళిపోయా వైజాగ్. అక్కడ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం అనమాట నాకు. అక్కడికి వెళ్ళినా సరే ఒక గ్యాంగ్, ఎందుకంటే నా యాటిట్యూడ్ చూసి అన్న నువ్వు అసలు పెద్ద స్టోనర్ అన్న, గంజే మామూలుగా తాగవన్నా అని వాళ్ళు అంటూ ఉంటుంటే నేను ఇష్టానుసారంగా బా సూపర్ నైస్, వాళ్ళ అబ్బాయి వాళ్ళు చెప్పే మాటలకు అనేది పొంగిపోయేవాడిని. నాలాంటి వాడు ఇంకోటి ఉండడు లేడు అని. అక్కడికి వెళ్ళా, పోనీ అక్కడైనా సరిగ్గా ఉన్నానంటే అక్కడా లేదు. ఆ బ్యాచ్తో మళ్ళీ వాళ్ళతో గంజే తాగుతూ ఈ క్రమంలో నా స్నేహితుడు సూర్య, వాడేంటంటే అప్పుడు ఒకప్పుడు నాతో పాటు ఆల్కహాల్ తాగేవాడు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా వాడే నాకు ఫ్రెండ్, అక్కడ బెస్ట్ ఫ్రెండ్. అయితే వాడు వచ్చి దేవుడి గురించి చెప్తున్నాడు నాకు, యేసు ప్రభు గురించి. రే సాయి ఇది కాదు లైఫ్, ఇంకా చాలా ఉందిరా, నువ్వేది అనుకుంటున్నావు ఇదే లైఫ్ కాదురా, ఇదే మత్తు కాదురా, నువ్వు చాలా చాలా ఇదిలో ఉన్నావురా సాయి, వద్దు అంటే ఎల్రా బాబు నువ్వు పెద్ద హల్లెలూయా బ్యాచ్ గాడివి, నాకు చెప్పేది ఏంట్రా నువ్వు అని వాడిని ఎక్కిరిచ్చేవాడిని. నేను అసలు క్రైస్తవాన్ని బాగా ఎక్కిరిచ్చేవాడిని అనమాట. ఎలాగంటే నాది నా బర్త్డే December 24, ఎలా ఎక్కిరిచ్చేవాడి నా క్రిస్టియన్ ఫ్రెండ్స్తో, రే నా బర్త్డే 24, నేను పుట్టిన తర్వాతే మీ దేవుడు పుట్టాడు అని ఎక్కిరిచ్చేవాడిని, దూషించేవాడిని, హల్లెలూయా బ్యాచ్ హల్లెలూయా బ్యాచ్ అని. వాడు చెప్తూ ఉండేవాడు, నా నోట్లోంచి బ్లడ్ పడుతుంది. నా ఫ్రెండ్స్ని అడిగా, అరే భయం వేస్తుందిరా నోట్లోంచి బ్లడ్ పడుతుంది ఏంట్రా అంటే, మామ ఎందుకురా భయం, మనం తాగేది గంజే, అతివేడి డ్రగ్స్, మనం అన్నం తిన్నాం కదా, అతివేడి ఎక్కువైపోయి పడుతుంది, నువ్వు భయపడమాక అని. ఓకే రైట్, నేనేంటే ఎక్కడ చచ్చిపోతానని భయం వేసిద్దిగా, ప్రాణం ఉన్నది ఒక ప్రాణం అని ఎక్కలేని టెస్టులన్నీ చేపించేస్తూ ఉండేవాడిని అనమాట. ఏదో అయిపోయింది నాకు బాడీ అంతా, ఏదో అయిపోయింది అని ఒక రకమైన భయం. అయినా సరే ఆ యొక్క మత్తు ఆపేవాడినా కాదు, తీసుకుంటున్నాను. ఎలా అంటే ఒకటే అనుకున్నా, ఉన్నది ఒకటే లైఫ్, ఆ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి అనే ఒక తీరుతో ఉండిపోయాను.
అలా ఇంకా అలా నా ఒళ్ళు ఇంకా బలహీనంగా తయారైంది. జుట్టు అదే అలా అదే రీతిగా పెంచాను. తిమోతి, నా ఫ్రెండ్ సూర్య, రారా చర్చికి రా, బాగుండిద్ది, నా లైఫ్ బాగుంది మావా, నీతో పాటు ఒకప్పుడు తాగాగా, ఇప్పుడు చూడు నేను ఎలా మాట్లాడతాను, రారాను నా దగ్గరికి అన్నాడు. ఈ డిస్కస్ తినాడని సరే అని ఒకరోజు వెళ్ళా. ఒక సండే వెళ్తేనేమో ఈలోపు ప్లాన్ ఏంటంటే నా వైజాగ్ ఫ్రెండ్స్తో అరకు టూరు కారులో. ఆ మధ్యలోంచే ఒక మెసేజ్ చెప్తున్నారు పాస్టర్ గారు, ఏం పట్టించుకోకుండా అది మధ్యలోంచే బయటకు వచ్చేసా చర్చ్ నుంచి. వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఇంకా కారులో అందరూ మత్తు అయిపోతూ తూలుతూ ఆ యొక్క గంజాయి సిగరెట్లు చేతితో పెట్టుకుంటూ ఆ యొక్క చీకట్లో వెళ్ళిపోతున్నాం. ఒకేసారి కారు బోల్తా పడిపోయింది ఆ కొండల్లో, బోల్తా పడిపోయి పొలంలోకి వెళ్ళిపోయింది. ఒక్కరికి ఏం కాల, కారు చూస్తే ఏంటి కారు ఎలా అయిపోయింది అంటారు. ఒక్కరికి ఏం కాల, ఒక ఆయన వచ్చి కాపాడారు మమ్మల్ని ఆ చీకట్లో. ఎవరంటే గంజాయి అమ్ముకునే పెడ్లర్. ఇంకా మాకు ఎక్కడ కొనుక్కోక్కర్లా, వాళ్ళ ఇంట్లోనే బస్తాలు ఉన్నాయి. కారు ఏమో ఒకరి దగ్గర తీసుకొచ్చాం, అది ఎలా బాగు చేయాలో తెలియక అక్కడే 4 డేస్ ఉండిపోతాం అన్నమాట. ఏం అర్థం కాదు, ఇంట్లో వాళ్ళు ఏమో కంగారు పడతారు. ఆ యొక్క ఏజెన్సీ ఏరియాలో సిగ్నల్స్ ఉండవు, ఏ ఉండవు, ఇష్టం వచ్చినట్టు అక్కడే ఆ తాగడం, వాళ్ళ ఇంట్లోనే తినడం, ఇంకా అక్కడే 4 డేస్ ఉండిపోయాం. తర్వాత ఏదో రకంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్ళేవరా అంటే మీకు చెప్పాలా, గర్వంతో ఇచ్చేవాడిని సమాధానం, ఎక్కడికైతే మీకు ఎందుకు వచ్చాగా అని ఇదే రీతితో ఉండేవాడిని. ఇంకా బలహీనమైపోతున్నా, లేదు ఇంకా తాగాలి, మనం ఉంటాం, ఏముంది మనం చచ్చిపోతే 100 మంది వస్తారు మనం తీసుకెళ్ళడానికి, కొన్ని బ్యాండర్లు ఎగిసిపోతాయి ఎక్కడికెక్కడ, బైక్ ర్యాలీలు మామూలుగా తీసుకెళ్ళరు అని ధీమాతో ఉండిపోయేవాడిని. ఇంకోటి ఏంటంటే నా డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్తో అందరిని అట్రాక్ట్ చేసేవాడిని అనమాట. నాలాగే ఎవరు బండి తోలలేరు, నేను మామూలుగా తోలను అని ఒక ఫీలింగ్తో ఇష్టానుసారంగా బండి డ్రైవ్ చేసేవన్నమాట. ఇష్టానుసారంగా భయపెట్టేసేవాడిని, జనాల్ని పడేసేవాడిని, నేను పడకుండా వాళ్ళని పడేసి నవ్వుకునేవాడిని, వాళ్ళని చూసి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా నా ఫ్రెండ్ తిమోతి, అరే నాన్న ఇందు సాయి వద్దురా, ఇది కదా లైఫ్, అసలైన లైఫ్ ఉంది రారా అంటే ఇలా సరే, ఇంట్లో వాళ్ళు కొన్ని ఇబ్బంది పెడుతున్నారు, అరే నీ ఫ్రెండే కదా ఇల్లు, ఒకసారి ఏమైంది బాగుపడతావు నువ్వు అంటే ఇంకా వీళ్ళు గోల్ తట్టుకోలేకపోయాక ఇంకా వెళ్ళి కూర్చుంటే ఇంకా దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఇంకా 4 రోజులు అక్కడే ఉండిపోయా మొత్తానికి. ప్రతి సండే వెళ్తున్నాను, ఏదో నామకర్థం క్రీస్తువులాగా ఆ మెసేజ్ ఏం వినేవాడిని కాదు, ఏదో వీళ్ళు పంపించారు కదా వెళ్ళాలి కూర్చోవాలి కదా అని అక్కడ కూర్చున్నా. కానీ ఒక రకమైన నెమ్మది వచ్చింది నాలో. వస్తే నేను ఈలోపు ఫేస్బుక్లో మరొక అమ్మాయి పరిచయం అయింది. ఇంకా అర్జెంటుగా నేను ఆమెను కలిసేయాలి విజయవాడ వచ్చి. అక్కడ వెళ్తే ఏంటి నాకు అంతా ఓకే, నేను ఆల్రెడీ అయిపోయా, నేను విజయవాడ వెళ్ళిపోతా, అమ్మోళ్ళు గుర్తుకొచ్చేస్తున్నారు అదే అని మాటలు చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఒక బైబిల్ ప్రేయర్ ఆయిల్ తెచ్చుకున్నాను అనమాట బ్యాగ్తో పాటు. ఇంకా ఎప్పుడైతే విజయవాడ వచ్చానో ఆ బైబిల్ ప్రేయర్ ఆయిల్ ఒక మూడ పెట్టేసి ఒక తీర్మానం. ఎలాంటిదంటే స్నానం చేస్తేనే ప్రేయర్ చేసుకోవాలి అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే అందరు దేవుళ్ళు ఒకటేలే అనుకోవడాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదనమాట. వచ్చేవాడిని ప్రేయర్ చేసుకున్నవాడిని ఈ అమ్మాయిని కలిశాను. వెళ్ళి మళ్ళీ ఓయో రూమ్లో తప్పుల మీద తప్పులు. అమ్మాయికి ఏంటంటే పెళ్ళి అయిపోయిన అమ్మాయి, మళ్ళా ఆ పెళ్ళి అయిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళా. వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని, స్నానం చేసేవాడిని, ప్రేయర్ చేసేవాడిని, వచ్చేవాడిని, వెళ్ళి అమ్మాయిలతో తిరిగేసేవాడిని. మళ్ళీ కుక్కతో ఒక వంకరలాగా, కుక్క తన వాంతికి ఎలా తిరిగిద్దో అలా వెళ్ళా నేను కూడా. మళ్ళా ఇంకా దేవుడు అని పక్కన పెట్టేసి అందరు దేవుళ్ళు ఒకటేలే అనే ఒక ఆలోచనతో అజ్ఞానంలో ఉండిపోయాను. అలాగే ఇష్టం వచ్చినట్టు మళ్ళీ బ్యాక్ టు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి, ఇంకా అదే లైఫ్. మళ్ళీ కొంతకాలం అలాగ ప్రేయర్ చేసుకున్నా కానీ కొన్ని రోజుల తర్వాత అది కూడా మర్చిపోయా, పక్కన పెట్టేస్తా మొత్తం. మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఆరోగ్యం బాగానే ఉందిగా, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ తిరిగేసేవాడిని, మళ్ళీ అదే గొడవలు, మళ్ళీ అదే బ్లేళ్ళు, మళ్ళీ అదే ఫ్రెండ్స్, ఇష్టం వచ్చినట్టుగా తిరిగేసేవాడిని. డబ్బులు లేకపోతే మళ్ళీ దొంగతనాలు, గంజాయి ఆ యొక్క ప్రాంతం నుంచి గంజాయి తరలించి డబ్బు లేనప్పుడు ఈజీ మనీ కలవాటి పడిపోయి అవి అమ్ముకుంటూ ఉండేవాడు అనమాట. విజయవాడలో ఎవరి దగ్గర లేకపోయినా గంజాయి నా దగ్గర ఉండుద్ది అనే ఒక పేరు తెచ్చేసుకున్నాను అనమాట. పోలీసులకి ఏంటంటే
ఒక డౌట్ వీడు అమ్ముతున్నాడా అని. కానీ నేనంటే నాకేం తెలీదు అన్నట్టు బాగా నటించేసేవాన్ని అనమాట. వాళ్ళ దగ్గర చాలా కన్నింగ్గా ఉండేవాడిని పోలీసుల దగ్గర. అసలు వీడికి ఏం తెలియదులే. నా స్నేహితులకు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేసేవాడిని. వాళ్ళు కూడా బాబు నువ్వు ఏంట్రా బాబు ఎంత మత్తుగా అడివి ఏంట్రా బాబు. వాళ్ళు సిగరెట్ తాగితే వాళ్ళు నోటి పక్క నుంచి లాగేసుకుని తాగేస్తా. ఎందుకంటే సిగరెట్ని అంతగా ఒక పొగని అంతగా ప్రేమించేవాడిని అనమాట నేను. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా. లైఫ్ అంటే ఏంటి, అసలు ఎందుకు పోతున్నావు, ఎందుకు చచ్చిపోతున్నావు అని ఏం తెలియకుండా అదే అజ్ఞానంలో ఉండిపోయేవాడిని. అయితే ఈ యొక్క అమ్మాయి కూడా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఏమర్థం కావట్లా. ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఒకేసారి లైఫ్లో బాగా సెటిల్ అయిపోవాలి, ఈజీగా సెటిల్ అయిపోవాలి అని సెకండ్ లాక్డౌన్ అరకు వెళ్ళా. వెళ్ళి కొన్ని 100 కేజీలు గంజే మహారాష్ట్ర తీసుకెళ్ళాలి. మామూలు అప్పుడు టైంలోనే తీసుకెళ్ళడం కష్టం, కానీ ఆ టైంలో లాక్డౌన్లో ఒక రకమైన ట్రక్ని తీసుకొని అందులో మేము పనిచేసుకునే వాళ్ళుగా ఆ యొక్క గంజే తరలించడానికి వెళ్ళాం. మహారాష్ట్ర వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నేనేం చేశానంటే బైబిల్ ప్రేయర్లు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళా తోడికి. ఎందుకంటే మళ్ళీ దేవుడితో బిజినెస్ ఎలా అంటే, దేవుడా నేను ఇంకో తీసుకెళ్తున్నాను, నాకు వచ్చిన డబ్బులు నీకు కొంచెం వస్తా, ఏం అవ్వకూడదు సరేనా, నన్ను చూసుకో అని బ్యాగ్లో పెట్టుకున్నా. బైబిల్ ప్రేయర్ పెట్టుకుని వెళ్ళా. వెళ్తే మొత్తానికి ఏదో రకంగా ఆ యొక్క లాక్డౌన్ టైంలోనే కొన్ని 100 కేజీలు తరలిచ్చాం మహారాష్ట్ర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, వాళ్ళు డబ్బులు మోసం చేస్తారు. ఆహా, హైదరాబాద్ వచ్చాం ఎలా ఒక రకంగా అక్కడి నుంచి నేను ఇంకో తమ్ముడు. హైదరాబాద్లో ఏంటి, నైట్ పూట లాక్డౌన్, నైట్ టు మార్నింగ్ వరకు బస్టాండ్లో పడుకున్నాం. పడుకుంటేనేమో ఫోన్ ఛార్జింగ్ పెడితే ఫోన్ పోయింది. ఒక పక్క లక్షల డబ్బులు రావాలి, ఒక పక్క ఏమో ఫోన్ పోయింది. ఏంట్రా బాబు అని తలకొట్టేసుకున్నాం. ఇంకా ఒక ఫోను అక్కడే ఒకటి దగ్గర కొట్టి వాడి దగ్గర ఫోన్ లాగేసుకున్నా. ఫోన్ లాగేసుకొని ఇంకా బ్యాగ్ ప్రేరాలు పట్టుకొని పరిగెట్టేశా బయటికి ఆ యొక్క హైదరాబాద్ గాంధీ బస్టాండ్లో. పరిగెట్టేస్తే నానిమల్ చేసింది చాలామంది. నేనేమో పై పై నుంచి దూకేస్తున్నా, ఆ యొక్క బయట కాలం ఉంటే ఆ కాలంలో పడిపోయా మొత్తం పరిగెట్టి ఏవో పరిగెట్టేశా. మొత్తానికి ఒక మార్బుల్ దాంట్లోకి వెళ్ళి దాక్కున్నా. ఏమర్థం కాదు, అట్లా ఫోన్ పోయింది డబ్బులు, ఎలా అలా దేవుడా అని ఒక బాధ. ఇంకా ప్రేయర్ బైబిల్ ఎదరబెట్టుకొని ప్రార్థన చేసుకున్నా, ఎలాగోలా విజయవాడ వెళ్ళిపోవాలి బాబోయ్ అని. సరే అని విజయవాడ వెళ్ళా. మొత్తానికి విజయవాడ వెళ్ళిపోతే అక్కడ ఈ అమ్మాయి అన్నా కదా బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఇంకా 1 మంత్ ఇష్టం వచ్చినట్టుగా డ్రగ్స్ హెవీ హెవీగా తీసేసుకున్నాను అనమాట. హెవీ హెవీ డోసు హెవీ హెవీగా తీసేసుకున్నాను. ఒక పక్క లక్షలు రావాలి, ఒక పక్క ఈ అమ్మాయి వదిలేసింది. ఏంటి నెగిటివ్ థాట్స్, ఏంటి అసలు ఎందుకు నీ బతుకు, నువ్వు చచ్చిపోరా బాబు అని ఆయన థాట్స్ వచ్చేవి. లేకపోతే అమ్మాయినే చంపే అనే థాట్స్ వచ్చేవి. ఏమర్థమయ్యేది కాదు. వైజాగ్ నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు చర్చికి వెళ్ళాను చెప్పాను కదా. ఇక్కడ సాత్విక్ తమ్ముడు, నేను అక్కడ వైజాగ్లో చర్చికి వెళ్ళాను తెలుసుకొని, అరే నువ్వు వెళ్తున్నావు అంట కదా రా మా చర్చికి రా అంటే, వస్తాలేరా నెక్స్ట్ వీక్ వస్తాలే నెక్స్ట్ వీక్ వస్తాలే అని అలా పోస్ట్పోన్ చేసి వాడు అడగడం మానేశాడు, నేను వెళ్ళడం మానేశా. అయితే సాత్విక్ తమ్ముడు గుర్తుకొచ్చాడు. దానికి ముందు ఏం జరిగిందంటే ఆ డోసు ఎక్కువ అయిపోయింది, డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నా, ఒక రకమైన భయం ఫీలింగ్ వచ్చేస్తుంది. మనుషులను చూస్తుంటే ఏలియన్స్లా కనబడుతున్నారు నాకు. నాకు తెలియని భయం, ఒక రకమైన ఆందోళన, ఒంటరి వాడిని అయిపోయా. ఇంట్లో కూర్చొని మా అమ్మని చేపట్టుకొని ఏడ్చేస్తున్నాను అనమాట. అమ్మ నాకు ఏదో అయిపోతుందమ్మా, తలంతా బద్దలైపోతుందమ్మా, నాకు అసలు నిద్రపట్ల 2 రోజులు అస్సలు నిద్రపట్ల, కళ్ళు ముయ్యట్ల ఇలాగ ఎలాగో చూస్తున్నా ఇంట్లో వాళ్ళందరినీ. ఇంట్లో వాళ్ళందరం ఏడుపులు, ఎందుకురా నాన్న ఎందుకురా ఎందుకురా, అరే ఏమైందిరా నీకు అని ఏడుపులు. నేనైతే ఇష్ట అస్సలు బాత్రూంలోకి వెళ్ళిపోయి గోపల మీద నేనే కొట్టేసుకొని ఇంకా నేను ఒకటే అనుకున్నా, ఇంకా అయిపోయింది. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి క్యారెక్టర్ ఫినిష్. ఇంకా నేను కూడా రోడ్డు మీద తిరుగు తరుకుడు ఇలా కొట్టుకుంటూ నేను కూడా 4 బ్యాచ్లు ఒక అయిపోయాలి అని ఇంకా అనుకున్నాం. ఈలోపు మా పెద్దక్క వచ్చింది. వాళ్ళు కూడా హైందూ కుటుంబం నుంచి దేవుణ్ణి తెలుసుకున్నారు, ఇంకా దేవుళ్ళు ఉంటున్నారు. మా అక్క వచ్చి ఒకటే అంది, అరే సాయి నువ్వు ఎంత పాపం చేసావో తెలుసా, ఎంత పాపం చేసావో తెలుసా, ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూనే ఒక పక్క వెళ్ళి అమ్మాయిలతో తప్పు చేస్తావు, ఎంత తప్పు చేసావురా నువ్వు, దేవుడు కరుణామయుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, వెళ్ళి ఎక్కడైతే ప్రేయర్ చేసుకున్నావో అక్కడే ప్రేయర్ చేసుకో, వెళ్ళి ఒక ఛాన్స్ అడగరా దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు అన్నాడు.
అవునా అక్క ఓకే అని వెళ్ళి ఎక్కడైతే నేను స్నానం చేసి వచ్చి ప్రేయర్ చేసుకుంటానో అక్కడే వెళ్ళి బైబిల్ ప్రేయర్ వాళ్ళు పెట్టుకొని ఇంకా ప్రేయర్ చేయడం మొదలుపెట్టా. నాకు తెలియకుండానే ఒక్కొక్క తప్పు తప్పుకుండా వచ్చా. దేవా నేను ఇలాంటి పాపం చేశాను, దేవా నేను అలాంటి పాపం చేశాను, నన్ను క్షమించి నాకు ఒక ఛాన్స్ అవ్వా అని అలాగలాగా నేను ఇంతకుముందు 2-3 మినిట్స్ చేసేవాడిని ప్రేయర్ అంటే. ఆ రోజు నాకు తెలియకుండానే 45 మినిట్స్ ఎబో చేస్తా. నాకేం అర్థం కావట్లా, నాకు ఏడవడం రాదు, ఎందుకంటే నా సొంత రిలేటివ్స్ చచ్చిపోతానే నేను ఏడవను. అలాంటిది ఆ రోజు నాకు తప్పులు ఒప్పుకుంటే కంట్లోంచి నీళ్ళు ఒక్కొక్క అలా కారిపోతున్నాయి. అయితే ప్రేయర్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు భారంగా ఉంది నా గుండె. ఆ ప్రేయర్ ఎప్పుడైతే అయిందో నా ఫీలింగ్ అంతా నార్మల్ అయిపోయింది. ఇంట్రా బాబు అని ఆలోచించా. మా బావగారు వచ్చారు. మా బావగారు వచ్చి, రా నువ్వు తెలియకుండానే 45 మినిట్స్ చేసావు ప్రేయర్ తెలుసు అంటే, నాకు తెలియదు బాబా నేను ఒక్కొక్కటి ఎలాగో చెప్పుకుంటూ వెళ్తా అంటే, సరే నేను బైబిల్ నుంచి ఒక వాక్యం తీశారు. ఆ వాక్యం తీసి నాకు చదివించారు. ఆ వాక్యం చదివినప్పుడు నా హృదయంలో ఒక రకమైన ఫీలింగ్ అన్నమాట. సరే అని టీవీ చూద్దాం, టీవీ దగ్గరికి వెళ్ళా. సర్లే దేవుడి ఛానల్ పెట్టుకుందాం అని దేవుడి ఛానల్ పెడితే మా బావగారు ఏం చెప్పారో అదే ఆ టీవీలో వస్తుంది. ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఆ ప్రోగ్రాం ఎప్పుడో టెలికాస్ట్ అయ్యి వస్తుంది, ఆ టైంలోనే ఎందుకు రావాలి అని ఆలోచించా. అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే అప్పటి వరకు నన్ను ఇలా 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 చూస్తున్న అందరిని ఒకేసారి నార్మల్ అయిపోయా. నాకు అర్థమైంది ఏంటంటే, నాలాంటి పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడని. అసలు నేను ఏం చేశాను, ఎక్కిరిచ్చేవాడిని క్రిస్టియానిటీని. అంతమంది ఫాలోవర్స్ ఎక్కడికి వెళ్ళినా సరే సాయన్న సాయన, ఇగో ఇదే రోడ్లో ఈ ఏరియాలో గంజలు తిరుగుతా తిరిగేవాడిని. ఇదే రోడ్లో ఎక్కడికి వెళ్ళినా ఫాలోయింగ్. ఎవరో ఏం చేయలేకపోయారు, మా ఇంట్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు, నేను నమ్ముకో నేను ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది ఈ లోక ప్రేమ ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ ఇదే మిగిలిచిద్దని. ఎప్పుడైతే దేవుడి ప్రేమ తెలుసుకున్నానో అసలు నా బ్రతికేంటో దాని విలువేంటో అర్థమైంది. అసలు ఎందుకు పుట్టాను నేను, అప్పుడు నాకు క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నారని. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో నేను చదవడం మొదలుపెట్టానో నాకు అర్థమైంది దేవుడి వాక్యం నన్ను మార్చింది ఒక మనిషిగా. అప్పటి వరకు కుళ్ళు కుతంత్రం, ఎవరిని ఎలా కన్నింగ్గా వాడుకోవాలా, ఎవరిని ఎలాగా యూస్ చేసుకోవాలా, ఎవరి దగ్గర ఎంత డబ్బులు లాక్కోవాలా ఇదే నాకు తెలిసింది. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వెళ్ళడం మొదలు పెట్టానో ఆ సాత్విక తమ్ముడు ఫోన్ చేసి, అరే ఏంటి మీ చర్చ్ ఉందా, సరే నేను వస్తున్నానని అప్పటికప్పుడు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా చర్చిలో కూర్చొని చెప్పేశా. అప్పుడప్పుడే నుంచొని నేను ఇలా ఉండేవాడిని, ఇలా జరిగింది నాకు ఇన్సిడెంట్ అని ఆ టెస్టిమోనీ వచ్చిరాని టెస్టిమోనీ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. అక్కడ నుంచొని చెప్పేశాను అనమాట. అయితే అక్కడ పాస్టర్ అక్క ఎంతో ప్రేమగా నాతో మాట్లాడుతుంది, ఎందుకంటే నన్ను చూసిన వాళ్ళు నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు అస్సలు ఎవ్వరు నన్ను దగ్గర తీసుకునేవారు. మా రిలేటివ్స్ కూడా తిట్టుకునేవాళ్ళు తప్ప, వాళ్ళు ఎలా తిట్టుకునేవాళ్ళు అంటే మీ అబ్బాయిని పెంచడం ఎలాగైనా అని మా అమ్మ నాన్నవారిని తిట్టేవాళ్ళు. నేనేంటి, అన్నం పెట్టే మా అమ్మ నాన్న ఏం మాట్లాడరు, మీరెవర్రా అని ఇష్టం వచ్చినట్టుగా, పెద్ద లేదు చిన్న లేదు ప్రతి ఒక్కరికి ఒకే సమాధానం. అంత మూర్ఖంగా బూతులతో నా నోరు ఉండేది. అయితే అక్క ప్రేమతో మాట్లాడుతుంది నాతో, ఏంట్రా బాబు నా గురించి తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు కదా, ఏమేంటి ఇలా మాట్లాడుతుంది అంటే. నాకు అర్థమైంది ఏంటంటే దేవుణ్ణి నేను అడిగా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నేను నన్ను బాగు చేయ దేవుడా అని. నాకైతే ఏది రాదు తండ్రి అని హ్యాండ్స్ అప్ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇంకా ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, ఎలా నమ్మకంగా ఉండాలో తెలీదు, ఎలా విశ్వాసంగా ఉండాలో తెలీదు, ఎలా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలో తెలీదు. నేను ఆ చర్చికొని ఎలా వెళ్ళానంటే టాన్ జీన్స్ వేసుకొని వెళ్ళా, ఎందుకంటే నా బట్టలన్నీ చిరిగిపోయినాయి, ఒక్కటి కూడా ప్లెయిన్ ఉండదు, కావాలని నేనే చింపేసుకుంటాను వెనక మళ్ళీ మళ్ళీ అలా ఉండేవి నా బట్టలు. ఆ యొక్క ఏమో బాగా ప్రేమగా మాట్లాడేది. నాకు అర్థమైంది దేవుని ప్రేమ అని. అక్క గైడెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది నాకు. అక్కకి ఒక స్టాఫ్ ఉంటారు, 50 మెంబర్స్ ఉంటారు తను పనిచేసే దగ్గర. ఆయన ఎప్పుడు ఫోన్ చేసిన సరే నాకు అసలు ఇసుకోకుండా మాట్లాడేది. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నన్ను బాగు చేయడానికి ఆమెను అక్కడ ఏర్పరిచారని. దేవుడు వాల్యూ ఏంటో నాకు అర్థమైంది. అసలు మనిషి ఎందుకు పోతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు, ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉండిద్దని అర్థమైంది. ఈ యొక్క వాక్యం నన్ను మార్చింది. ఎలా అంటే ఆ పాత బెజవాడ బ్యాడ్ బస్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితిని చూసుకొని టాలీ చేసుకుంటే చాలా డిఫరెన్స్గా ఉంటుంది. నమ్మరు ఎవరో, ఎక్కడో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు రీ టెస్టిమోనీకి అనుకుంటారు. ఈ వీడియోస్ ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నామంటే ఎవరో ప్రూఫ్ లేకపోతే నమ్మట్లా. అయితేనేమో
ఇంకా నా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అక్టోబర్ 23న లాస్ట్ ఇయర్ బాప్తిస్మ్ తీసుకున్నాను. ఎప్పుడైతే బాప్తిస్మ్ తీసుకున్నానో ఒక రకమైన ఫీలింగ్. బాప్తిస్మ్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఈ కిందకి దిగితే బాప్తిస్మ్ తీసుకొని కూడా కొట్టేవాడిని. నాకు అర్థమైంది ఎంత చేశానురా బాబు, దేవుడు ఎంత చేస్తే నేనైనా సరే నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నానంటే నా హృదయంలో కునుగిపోయేవాడిని, నేను తప్పు చేస్తాను తప్పు చేస్తానని. అయితే నా హృదయంలో ఉంది, నా పక్కనోడు చెప్తే కానీ వాడికి తెలియదు. అలాంటిది నేను చర్చికి వెళ్తా ఉంటుంటే పాస్టర్ గారు నేను చేసిన తప్పుని ఎత్తిపెట్టి చూపించేవారు. ఎవరి బాబు ఏంటి వెనకెలా తెలిసిపోయిందిరా నాయన అనుకునేవాడిని. నాకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడేది ఆయన కాదు అని. తర్వాత ఏంటి అసలు దేవుడు అంటే ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. నాకు తెలియకుండానే ఒక్కొక్కటి 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 అలా సత్యాలు తెలుసుకుంటూనే వచ్చా. అప్పుడు అర్థమైంది నిజమైన దేవుడు ఈయనే, ఈయన తప్ప ఎవరు లేరు. మనిషిని సృష్టించిన వాడు ఈయనే, మనిషిని బాగు చేసేది కూడా ఈయనే అని అర్థమైంది. ఎంతోమంది నాలాగే ఎంతోమంది నశించిపోతున్నారు. ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ చాలామంది చచ్చిపోతున్నారు. నాకు భయం వేస్తుంది ఎందుకంటే నాకంటే ఇంకా బాగా డ్రైవ్ చేసే వాళ్ళు యాక్సిడెంట్లో చాలామంది ఇప్పుడు చచ్చిపోతున్నారు నా ఫ్రెండ్స్. నేను ఇంకా బ్రతుకున్నానంటే కేవలం దేవుని కృపే. ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే ఎవరైనా బ్రతుకుతారో లేదో తెలియదు కానీ నేను బ్రతిక బాగా మొత్తిక్కువైపోయి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పట్టేసుకున్నాం. పట్టుకుంటే ఆ కరెంట్ షాక్ చేతి మచ్చ కనబడుతుందో లేదో, చేతి మీద మచ్చ అయిపోయాక ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే ఎవరు బ్రతకరు. కానీ నేను బ్రతికినంటే కీర్తనలు 139 ఆ యొక్క కీర్తనలు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. అందులో ఉన్న వాక్యాలు కేవలం దేవుని కృప వల్లే నేను ఇంకా ఉన్నాను. నేను అనుకున్నా ఈ లైఫ్ వేస్ట్లే వద్దు, ఇంకా లైఫ్ వద్దు అనవసరం అనుకున్నాను. కానీ నా లైఫ్తో దేవుడికి పని ఉందని ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది నేను వద్దు అనుకున్నా ఈ లైఫ్ని అసలు ఉండకూడదు. ఒక డిప్రెషన్లో ఏంటంటే సూసైడ్ చేసుకోవాలి లేకపోతే ఏదో చేసేసుకోవాలి అనే ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయాను. కానీ దేవుడు నా లైఫ్ని ఈ రీతిగా ఉంచుతాడని అనుకోవాలి. గొంగుల పురుగులాగా ఉండేది నా బ్రతుకు, సీతాకోకలా మార్చేసాడు దేవుడు. ఎక్కడో గంజాయిల పొగలో ఇది ఇదే కిష్టలో లోపలికి వెళ్ళిపోయి గంజాయి పొగల మధ్యలో ఉండేవాడిని. అలాంటిది నేను ఇప్పుడు ఈ స్థితిలో అంటే నేను నమ్మేవాడిని కాదు, నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఏ యోగ్యత అర్హత లేని వాడిని నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు యంగ్స్టర్స్ ఈ యొక్క సమయం దేవుడికి చాలా ఇష్టం మనం, అలాగే దయ్యానికి కూడా ఇష్టం. వాడేసే గేలాలు మనం పడిపోతూ ఉంటాం, అవి గేలాలన్నీ మనకు తెలియదు కానీ మనం పడిపోతూ ఉంటాం. మనం దేవుడి పని చేద్దాం. నేను నాకు పరిచయం వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, కలిసి చెడ్డ పని చేసాం కలిసి మంచి పని చేద్దాం, సత్యం అందరికి చెప్దాం, మనం బాగుపడదాం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకునేవాడిని, మరి ఇప్పుడు నేను దేవుడి పని ఎలా చేయాలి, నాకేం రాదే ఎలా అబ్బా అని ఓ ఇదైపోయేవాడిని. శ్రమలు వస్తున్నాయి, పడుతున్నా లేస్తున్నా కానీ దేవుడు చేయ ఎప్పుడు వదల్లా. నేను ఆయన చేపట్టుకోవడం కాదు, ఆయనే నా చేపట్టుకొని నడిపిస్తున్నాను. నాకు అర్థమైంది ఇంకా ఈ జీవితం ఆయన కొరకే. ఇంకా నాలాంటి వారిని అందరూ కొరకు చెప్పాలి, సత్యం చెప్పాలి, నాలాగే అందరూ సంతోషంగా విశ్రాంతిగా ఉండాలి అని ఇలా సాక్షిగా తిరుగుతున్నాను. అడుక్కున్నవాడి దగ్గర నుంచి ఈ యొక్క భూమి మీద డబ్బు ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఉంది. కానీ మనం ఏంటంటే సత్యం తెలియక అసత్యంలో ఉంటూ ఆ లోకాసుల టెంపరీ ఆశలకి చూస్తూ వాటికి ఇదే ఆనందం అని మనం చూస్తున్నాం. కానీ అది కాదు, దేవుడితో ఉంటేనే నిజమైన ఆనందం, ఆయనతో ఉంటేనే నిజమే ఆ సహవాసమే. అసలు ఆ రుచి చూస్తే కానీ తెలియదు ఎవరికి, రుచి చూసిన వాళ్ళకే తెలిసిద్ది. దేవుడి దగ్గరికి వస్తే నమ్ముటే వాళ్ళనైతే నమ్మవారికి సమస్య సాధ్యమే కదా అని ఒక వాక్యం ఉండేది. అవునా సరే, మా అక్క మా బావ విడిపోయారు, లవ్ మ్యారేజ్ అన్నమాట. వాళ్ళు విడిపోతే ఇలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు, సహాయం చేస్తాడు అని అన్నారు వాక్యం చెప్తున్నారు. ఆ మాట నాకు హృదయంలో బలంగా వెళ్ళిపోయింది. సరే నేను ప్రతిదినం ప్రతి డైలీ చేసుకునే ప్రేయర్లో మా అక్క మా బావని జ్ఞాపకం చేసుకుంటామని. ఇద్దరు పిల్లలు వాళ్ళకి, మా బావ వదిలేసి వెళ్ళిపోయాడు చిన్నపిల్లలు ఉన్నప్పుడే, వాళ్ళు 10 ఇయర్స్ అయింది రాలా. నైతే ఈ మాట ఎత్తిపెట్టుకొని, దేవా మరి ఏంటి నిన్ను నమ్ముకున్నావు, నమ్మడం నేవాళ్ళైతే నమ్మడం సమస్యను సాధ్యమే అన్నావు కదా, మరి మా అక్క మా బావ ఇలా అయిపోయింది, నువ్వు ఏదైనా చేయగలవు అంట కదా లోకంలో, మరి ఏంటి వాళ్ళని కలపోవయ్యా అని ఇలా ప్రే చేస్తుంటే ఒకనొక్క రోజు ఎక్కడో ఉన్న చచ్చిపోయాడనుకున్నాం మేము, అసలు మా బావ లేడనుకున్నాం. ఎక్కడో ఉన్న మా బావ వచ్చి మా అమ్మ కాళ్ళ దగ్గర పడి మీ అమ్మాయిని నేను చూసుకుంటానా అన్నాడు. మనిషిగా ఆ యొక్క అది అసాధ్యమేమో కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మా అక్క మా బావ ఎంతో హ్యాపీగా ఉన్నారు.
ఎంతోమంది నన్ను ఇలా వేలెత్తి చూపించేవాళ్ళు అన్నమాట. అందరూ, మా ఇంట్లో వాళ్ళైనా సరే, మా యొక్క రిలేటివ్స్ వాళ్ళైనా సరే, ఎందుకంటే నేను ఆ రీతిగా ఉండేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇలా పెట్టేశాడు దేవుడు. ఇంకో మాట అనుకోండి, ఎందుకంటే ఇంకో మాట బాగా ఇష్టం నాకు, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే నేను తల ఎత్తిగా పాత్రగా చేస్తాను అని. ఇంకా నాకు అర్థమైంది, ఉంటే ఇంక దేవుడితోనే, ఇంకా ఈ లోకం ఏది లేదు. ఎందుకంటే ఇదంతా టెంపరీ, ఇదంతా ఒక రంగుల ప్రపంచం అని అర్థమైంది. ఆ రంగుల ప్రపంచం ఏంటంటే ఆ రంగులు చూసి మురిసిపోతాం, తర్వాత అర్థమైంది ఆ గోతులు పడితే మళ్ళీ తిరిగిలావని. నిజంగానే ఇంట్లో వాళ్ళైతే ఏమైనా తప్పు చేసి మళ్ళీ తిరిగి వస్తే తిడతారు, కానీ దేవాది దేవుడు ఇలా తన రెండు చేతులు చాపి ఇలా చేసుకున్నాడు నన్ను అయితే. నిజంగా నాకైతే యోగ్యత లేదండి ఇక్కడ ఉండడానికి కూడా, అంత ఘోరం అతి ఘోరమైన పాపంలో ఉండేవాడిని. కేవలం నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప వల్లే, ఆయన లేకపోతే నేను అసలు ఏమైపోయేవాడినో. నేను ఒకవేళ నేను సత్యం తెలుసుకోకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. ఈ యొక్క జీవితం ఆయనకే అంకితం చేస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించిన కాక.